మనసు ఉన్నది మమతల కోసం, మనిషి బతుకే తీరని దాహం. మనసు ఉన్నది మమతల உயிர்கள் பிறப்பது பாசத்துக்காக, உலகம் துடிப்பது பாசத்துக்காக. ரங்காராவ், ரங்காராவ், இதுகோ ரங்காராவ். ఏమిటి ఆ గావు కేకలు? పక్కింటి కుర్రాడు ఏమైనా కన్నుకొట్టాడా? అంత చిన్న విషయానికి ఇంత పెద్దగా ఎంత అరుస్తాంట? ఆ ఎదురింటి అరవది నా ముగ్గును చూసి మూతి మూడు వంకలు తిప్పింది. అంత ఘోరంగా అవమానించిందా? అయితే నువ్వు కూడా దాని ముగ్గు చూసి మూతి 36 వంకలు తిప్పలేకపోయావా? అది తిప్పిందని నేను తిప్పితే దానికి నాకు తేడా ఏముందిట? అది నిజమే. నువ్వు పదా దానికి ఎండింగ్ దాని ముగ్గు ఫినిషింగ్ పాడదాం. ఒరే అలగవేల్, రారా బయటికి. నీ పెళ్ళం ఏమన్నా పెద్ద ముగ్గు సుందరం అనుకుంటుందా? నా పెళ్ళం వేసిన ముగ్గు చూసి మూతి విరుస్తుందా? మొగాడి అయితే రారా బయటికి. అది మన పొలకుండి. ఇది మనదా, పట్టుకో. ఇది వాళ్ళదేగా? వాళ్ళదే, పగల కొట్టు. బయటికి పగల కొడతా. రంగనాయకి, నీ ఇంటి ముందుకొచ్చా, నీ పూలకుండి పగల కొట్టా. దమ్మున్న తమిళోళ్ళు అయితే రండే బయటికి. రేయ్, మర్యాదగా బయటకు వస్తారా, మమ్మల్ని లోపలికి వెళ్ళిపోమంటారా? తెలుసుకోండి. ఎన్నప్పా న్యూసెన్సే, ఎన్నప్పా ఎర్లీ మార్నింగ్ ఒరే గొడవ. నీతో గొడవ పట్టడానికి కూడా ముహూర్తం పెట్టాలా? ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ తో. నీది సింగిల్ హ్యాండ్ అయితే నాది డబుల్ హ్యాండే. డబుల్ హ్యాండ్ తో ఏం పీకుతావు రా పుట్టి విధవా? నీ అప్పుడే పేసిట్టా ఉన్న కన్నీళ్ళే అప్పుడే పుడింగిట్టి చిరంజీవి టస్ తిరిగే అనికి డొనేట్ పండ్రే. అడింగో అడింగో అని సౌండ్ చేస్తాంది. నాతో పెట్టుకుంటే చంపేస్తాను, పారిపో పారిపో అంటాను కదూ. పారిపోమని కాదు, నిన్ను కొట్టమని వాడితో చెప్తోంది. నన్ను ఆపకే, నన్ను ఆపగా. రంగారావు, వాణ్ణి కొట్టడానికి లేట్ ఏంటి? కొట్టవయ్యా. కొట్టడం అంత తేలిక కాదమ్మా, బోర్డర్ దాటమను బ్లాస్ట్ అయిపోతాడు. ఇది ఒక తొక్కలో బోర్డర్, దీన్ని దాటానికి బిల్డప్. దాటమ్మా, దాటమే కదరా. నీ పెళ్ళం వేసిన ముగ్గు చూడు. నీళ్ళు పోస్తాను చూడు. రే, ముగ్గులు జరపడం గొప్ప కాదురా. రేపు మీ వాడు మా వాడు ఆడబోయే క్రికెట్ మ్యాచ్ లో మా వాడు కొట్టే షాట్ షాట్ కి మీ వాడు షేక్ అయిపోతాడు. మీ వాడు మా వాడిని షేక్ చేస్తాడో, మా వాడు మీ వాడిని క్లీన్ బౌల్ చేస్తాడో, పగలా. ఏంటి తమ్ముడు చేస్తున్నారు? ఫోన్లింగ్ కదన్నా. అవును, స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్, నువ్వు కూడా ఆడొచ్చన్నా. ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్ల. ఇప్పుడు నా జాలగంకి ఒక్కసారి స్పూన్లింగ్ లింగ్ అని ఆటలు ఆడాము, నోరు తెచ్చి అట్టగా పెడతా. నెలపంలో బయట పెడతా. అదేం గేమ్? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటదా? ఈ పళ్ళు అన్ని సపరిస్తూ సపరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ సపరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? సప్లింగ్ ఆట అన్న. సప్లింగ్ ఆట? అదే, సప్లింగ్ సప్లింగ్ ఆడాలి. ఇదేనా సప్లింగ్? ఒక్కడ కూడా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. టెలిగ్రామ్ ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటనా, మీ నాన్న బకెట్ తెరేశాడా? ఇంటిదన్నాడు పార. ఇంకో పెద్ద చుట్టాలమ్మాయి, అదే సుగంధకి ఢిల్లీలో అర్జెంట్ గా పెళ్లి కుదిరిందంట, మనందరినీ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చింది. అలాగా అరెస్ట్ చేసుకోమండి. ఆ అమ్మాయికి లోన్ ఇవ్వడానికి మనిషి కుదిరాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు టిక్కీలోనా టిక్కీలోనా? ఎక్కడ? ఢిల్లీలో టిక్కీలోనా?
సరిగా పెట్టండి. ఎలా పెట్టినా నలిగిపోయేవేగా. అమ్మా ఉషా, పాలు మరుగుతున్నాయి, తెచ్చేస్తున్నాను. వెళ్ళమ్మా, అల్లుడు గారు ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. తప్పండమ్మా, కొంచెం తప్పండి, పక్కన గాలాడాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి, కొంచెం తప్పండి ప్లీజ్, కొంచెం వెనకాల ఇటండి అమ్మా, వెళ్ళండి అమ్మా. వైద్యం తెలుసా బాబు? ఈ నొప్పి పోవడానికి వైద్యం అక్కర్లేదండి, వ్యాయామం తెలిస్తే చాలు. అంటే నేను చెప్తాగా, అదే తగ్గిపోతుంది. వచ్చినట్టు పోవడానికి తుమ్ము కాదు షా, నొప్పి పడుకో పడుకో. ఏమండి కొంచెం తప్పండి ప్లీజ్, ఇటు రండి, గాలాండి, ఉండి కొంచెం వెనక్కెళ్ళండి, గాలాండి వచ్చు కదా, పడుకో పడుకో ఉషా, పడుకో. గాలి గాలి ఆడాలి కదా ఇప్పుడు. నోట ఒకటో బాగా చెయ్యాల, కదిలితే పొట్ట కదిలి నొప్పి ఎక్కువవుతుంది. తీయుషా తీయుషా తీయి తీయమ్మా. చేతిని పొట్ట మీద ఇలా రాస్తూ 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 అప్పుడప్పుడు బొగ్గని ఇలా 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 నెమరుతూ. బొగ్గలంటే బాబు సోజ్యం కాకపోతే అది పొట్టకు సంబంధించిన నరాలు బొగ్గల్లో ఉంటాయండి. సో ఇలా సవర్దీస్తూ నెమురుతూ అప్పుడప్పుడు ఇలా నొప్పి తగ్గిపోయింది. అయితే పద పైకి వెళ్దాం. అబ్బా మళ్ళీ ఇక్కడ మొదలైంది. మళ్ళీ వచ్చింది అనుకున్నా, మాయరాగం ఎందుకు రాదు? ఓ పని చేద్దాం, నువ్వు కాళ్ళు అక్కడ కింద పెట్టి అటు అలా తిప్పు, ఇప్పుడు అలా తిరుగు, అలా అలా నాలాగా, ఇప్పుడు మెల్లిగా వెనక్కి వాలు, ఇప్పుడు నీ చేతులు మెల్లగా ఇలా పైకి తీసుకొచ్చి అద్ది, అబ్డమెంట్ టైట్ అవ్వాలి కదండి, టైట్గా పెట్టుకో టైట్గా. నా చేతులు నీ నడుము మీద ఇలా పెట్టి రాస్తూ రాస్తూ రాస్తూ. అమ్మా కాస్త ఉయ్యాలు ఓపండి. మ్యూజిక్ థెరపీ అమ్మా, రాగాలతో రోగాలు పోగొట్టచ్చు. అందరూ ఓపండమ్మా ఉయ్యాల. ఊగెనుగా ఊగెనుగా చూడండి, ఇంత హ్యాపీగా ఉంటే నొప్పి ఎవరికండి? నొప్పి డాక్టర్, నొప్పి ఉడికైతే మీకు చెమటలు పడుతున్నాయి ఏమిటండి?
కడుపులో నొప్పి తగ్గడానికి కసరత్ చేశాను. కసరత్త అదేంపతి? హోమియోపతి అల్లోపతి రెండు కాదు, ఉషాపతి. తను ఉషా, నేను పతి. ఓహో అర్థమైందిలేండి. డాక్టర్ నొప్పి తగ్గిపోయింది, ఇంజెక్షన్ వద్దు. లేదు డాక్టర్, రేపు మళ్ళీ రావచ్చు, మీరు గానే ఉండి. మీరు భర్త కాబట్టి ఓ ముఖ్య విషయం మీకు చెప్పాలి. చెప్పండి డాక్టర్, దగ్గరుండి చూసుకుంటాను. ఏం లేదు, ఓ వారం రోజుల పాటు మీరు ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలు. అవును, మీ ఇద్దరు కూడా అమెరికా వచ్చేయచ్చు కదా, నీకుండే క్వాలిఫికేషన్స్కి. ఇక్కడికన్నా అక్కడే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. లేదు కిషోర్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. మీలాగా మా అన్నయ్య దేశాలు పట్టుకు తిరగడండి. అవును రాన్నయ్య, హౌస్ యువర్ మ్యారీడ్ లైఫ్? అదేంటి అలా అడుగుతున్నావు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆహా, అలా అనేం కాదు, చూస్తుంటే తను అంత కలివిడిగా ఉన్నట్టు అనిపించడం లేదు. నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావేమోనని. ఇబ్బందులు అంటే జనరల్గా తను పెరిగిన వాతావరణం వల్ల చిన్న బెరుకు. అదర్వైజ్ ఐమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై సెల్ఫ్. ఓకే ఆనంద్, ఐ విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా, ఎంతసేపు ఈ పనులన్నీ కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడా? పాపమండి, రాత్రి అంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా, తడ్డు జనం ఎక్కువగా ఉన్నారో టికెట్ ఇప్పించమన్నాడు, వీపు పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి, రాత్రి 2 గంటల అయ్యింది. 2 అయిందా? అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడ సన్నాసి, కింద పడేసి పైన భరతనాట్యం. ప్రభు, మహాప్రభు, రాశేఖర రా, శారద మనోవంచ సిద్ధిరస్తు. అవును స్వామి, ఈ అవతారం పేరేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్గానే ఉన్నారు, తమరు అనుగ్రహించకూడదా? అది విధివ్రాత, బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని డగుర్వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను, ఇవ్వు ఇవ్వు. వదులు వదులు, శేఖర నా కోపానికి గురి కావద్దు. శారదమ్మ చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించవచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడగా పొద్దున్నే రాగా నరసింహతో ఎత్తాను నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారం ఎత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకు పోద్దు నేను అంటున్నానా? నిద్ర చెడగొట్టుకుని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్, ఫస్ట్ డే చూడాలని నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఊరి అసలు ఏముందిరా పిక్చర్లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు, ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది, ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా కానీ కరెక్ట్గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందా అనుకున్నా, కానీ 2 నిమిషాలు వెలుగొట్టేశాడే, అందుకే సినిమా చూసి వచ్చా. కల్నార్ కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబేడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్ఠం అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయిబెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి.
సూపర్ ఐడియా వే. మిగతా చిల్లరికి చాక్లెట్ ఇస్తున్నారు. కన్సూమర్ కోర్ట్ లో కేసేస్తే లక్ష రూపాయలు వస్తాయి. ఆపలేని గోళ టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి సైకిల్ టోకన్ తీసుకుని రావే. అబ్బా వెళ్ళవే. తప్పుడి తప్పుడి తప్పుడి. మహాజనులారా, మీ అందరికీ ఫారిన్ లో జరిగిన ఒక వింతైన విషయం చెప్పబోతున్నారు. దగ్గరగా వచ్చి వినండి. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్. రాత్రి నిద్రలో డర్రెను బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పిల్లం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా బాంబే వేయడానిక కేసు వేయడానిక. మధ్యలో అడ్డొస్తామంటయ్యా. మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే చిపోవే మురికే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లిగా నొక్కు వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధవో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు. కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. ఏ అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు. నేనిచ్చే మందు ఒక్క టీ స్పూన్ తీసుకుంటే చాలు, పైన 4 వాంతులు కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం రెండు పూట్ల బయటకెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి, లేదంటే శవంతో పాటు మనము కంపు కొడతాం. ఏంట్రా వీడియోలో పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టు 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకుని తింటాడు. కానీ మనం అలా కాదుగా, కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం. ఏ వర్గంలో వెరకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్, బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు ఇంజనీర్లు డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది, వాంతులు కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదు, నేను పోతాను. రండి సార్, రండి సార్, తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. సార్ ఇవ్వో, ఇదిగోండి సార్. ఏంటి కుళ్ళగొడుతుంది? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాజ్ లో రూమ్ వేసుకుని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్ళి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీ కరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2,000-3,000 లాక్ను పంపిస్తారు. కానీ మేమలా కాదు సార్, మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నావు సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నోరుతాడు. రండి సార్, వచ్చి తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, ఒక బాటిల్ ధర 50 రూపాయలు. నాకు బాటిల్ సార్. రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. రండి సార్, ఇదిగో రండి సార్, రండి సార్, తీసుకోండి. పోలీస్
వదండి అయ్యో వదండి వదండి చంపాలని చూస్తున్నా బెల్లగా వస్తా బెట్టే చూడబడక అక్క అక్క అయ్యో 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 కొట్టకండి సందేహం లేదు మీ వారికి పిచ్చే సినిమా పిచ్చి ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చే కెట్టుగా ఉందండి నిమిషాలు మీరు తగ్గిస్తాను చూడండి పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడివి పిచ్చివాడివి అంటే పుచ్చ పగలు కొడతాడు అందుకని మనం పిచ్చివాడు రూట్లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి మీరు అదండి అలాగే అన్న డాక్టర్ గారు కొంచెం జాగ్రత్త పేషెంట్ కు వచ్చిన భయం ఏమీ లేదు నా భయం పేషెంట్ గురించి కాదండి మీ గురించే డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ ఈ వాతావరణం వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది నటించడం ఏమిటి గురు జీవించు చెప్తా ఓకే చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్ చూస్తున్నా చూస్తున్నా నేను డాక్టర్ ని మీరెవరు పేషెంట్ ని పేషెంటా ఏంటి రోగం పన్ను పోటు పన్ను పోట ఏ పన్ను జ్ఞానవంతం జ్ఞానవంతం ఐసో నా టాలెంట్ వాడే డాక్టర్ ని ఎలా నమ్మించేస్తున్నాను అంపోట సార్ పేషెంట్ ని గట్టిగా పట్టుకో ప్లీజ్ ఎలా ఉంది యాక్టింగ్ అదిరింది ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా అంతేనంటవా ఈసారి పన్ను కాదు టంగు టంగు What hell is going on here? What do you think of this? Is it Iraq compartment or fish market? Common sense in the kala, idara. Thadu peri nade perigao, buddhi dhaniku. Ore, nee height ki nuu maatlaade maatlaki emana sambandham unda? Height ki deeniki sambandham unda? Amma halde! Nuvu kottava? Ee doubta? Amma halde! Confirm. Nenu vastanu babu. Rey, agu. Naaku nidra vastundandi. Naaku raatledu. అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి